సిష్ఠం అనే గ్రంథం యొక్క మహాత్మ్యాన్ని గురించి వశిష్ఠులు వారు ఏం చెప్పారు వాల్మీకి మహర్షి ఏం చెప్పారు దాని గురించి మాట్లాడుకున్నాం దీనివల్ల కలిగే ఫలం ప్రయోజనం దాన్ని బట్టే అర్థమవుతుంది ఇది చాలా గొప్ప గ్రంథము గొప్ప శాస్త్రమని అని మనకు వర్ణన చేసి చెబుతూ అలాగే ఆ బ్రహ్మజ్ఞానము ఆత్మదర్శనం అనేది మనకి ఎట్లా కలుగుతుంది ఎట్లా దాన్ని మనం పొందాలి ఎట్లా దానికి సాధన చేయాలి అనే విషయాల్ని కూడా తెలుపుతూ ఈరోజు కొద్దిగా దృష్టి ఎట్లా ఉంటుంది శాస్త్రంలో ఎలా చెప్తారు ఆ విషయాన్ని అనేది మనకి అర్థం చేయిస్తున్నారు కాబట్టి కొద్దిగా శాస్త్రీయంగా ఉండే విషయం ఇది ఎందుకంటే ఇది వింటే కానీ ఇది అర్థం చేసుకుంటే కానీ మనం పైకి వెళ్ళలేం అందుకనే ఇది చాలా ముఖ్యం ఇది చాలా అవసరం ఆయన ఇది కష్టం కాదు కొద్దిగా కష్టం అని అనిపిస్తుంది ఇంత కష్టంగా కూడా రాయరు చాలా తేలిగ్గా చాలా సులభంగా రాయటం ఆయన పద్ధతి వాల్మీకి మహర్షి గోరుముద్దలు పెట్టినట్టుగా పెడతారు మనకి అయినా కూడా ఇక్కడ ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చింది అంటే ఇది శాస్త్రపక్కి మనకు అర్థం అవ్వాలి కాబట్టి కొంతమంది మేము శాస్త్ర పండితులము అనుకునే వాళ్ళు వచ్చి ఈ గ్రంథం మీద సింహాల్లాగా పడతారు పడి మీరు ఏం రాశారు ఇది ఏదో ఇంత పెద్ద పుస్తకం రాశారు కానీ దీంట్లో శాస్త్రీయ దృష్టి లేదే అని అంటారు అందుకనే వాళ్ళని ఖండించడం కోసం వాళ్ళని నోరు ముగించడం కోసం అయినా నాకు శాస్త్రాలు తెలుసు కానీ తేలికగా అర్థం చేయించడం నా ప్రధానమైన ఉద్దేశం అదే సంకల్పం అని చెప్పేందుకోసమా అన్నట్టుగా ఈరోజు ఆ శాస్త్రాన్ని మనకి బాగా పరిచయం చేస్తారు అటువంటి విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాము స్వప్నం కళ అంటే ఏమిటి కళతో ఈ ప్రపంచాన్ని ఎట్లా పోల్చి చూసుకోవాలి మనం కళగంటున్నప్పుడు ఏదైనా అనుభవం కలిగిందనుకోండి అనుకోండి లేచిన తర్వాత అంతా ఎగిరిపోతుంది కళ లేదు ఆ కళ గురించి ఆలోచన కూడా చేయం మనం మంచి కళలైతే ఆలోచన చేస్తాం మరీ చెడు కళలు అయితే భయపడతాం కానీ ఎక్కువ రోజులు దాని గురించి ఆలోచన చేయరు బుద్ధివంతులు వదిలేస్తారు అయిపోయిందంతే ఏదైనా మంత్రం దొరికిందనుకోండి ఆ మంత్రం సరిగ్గా ఉందా లేదా అని గురువుని అడిగి తెలుసుకుని ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారు జపం చేస్తారు ఏదైనా చెడు జరిగితే దాన్నే తలుచుకుని ఏడుస్తూ కూర్చోరు ఎవరు కూడా కళలో ఎవరైనా పోయినట్టుగా కళ వచ్చిందనుకోండి వాళ్ళు కనిపించినప్పుడు అలా అయ్యో మీరు కళలో పోయారండి ఎదురుగా కనిపిస్తున్నారు కానీ కలలో పోయారండి అని ఎవరు ఏడవరు ఏడిస్తే పిచ్చివాడు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరుస్తారు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు ఇంకా కలలో పోయాము అని ఎవరు ఏడుస్తారు ఎదురుగా కనిపించేవాడిని విడిచిపెట్టేసి అయ్యో మీరు కలలో పోయారండి కానీ ఎదురుగా కనిపిస్తున్నారండి అంటే ఏమి వీడు బతికుండటం ఇష్టం లేదా మనకి అనే అనుమానం కూడా వస్తుంది అట్లా ఎవరు ఆలోచన చేయరు వదిలేస్తారు అయిపోయింది కల కలగా వెళ్ళిపోయిందంత అంత అలాగే ఈ ప్రపంచాన్ని ఒక కళలాగా చూడటం అభ్యాసం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే పరమ శాంతి కలుగుతుంది ఈ కలిగే రోగాలు ఈ కలిగే దుఃఖాలు ఈ కలిగే దారిద్ర్యం ఇవన్నీ కూడా కళ కళ వచ్చిపోయినట్టుగా ఇవి వచ్చిపోయేవి ఇది ఉండేది కాదు శాశ్వతం కాదు అని ఎవరు ఆ దృష్టిని పెంచుకుంటారో సద్గురు కృపతో వాళ్ళు సుఖంగా శాంతిగా ఉంటారు అందుకనే ఈ ప్రపంచాన్ని కలలాగా చూడాలి మొదలు ప్రాక్టీసే చేద్దాం సాధనే చేద్దాం జ్ఞానం తర్వాత ముందు ప్రాక్టీస్ చేద్దాం మనం కళగంటున్నాం అక్కడ ఎన్నో చూస్తున్నాం నగరాలు చూస్తున్నాం మనం వెళ్ళని నగరాలు కూడా చూస్తున్నాం మనకు తెలియని విషయాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి చిత్ర విచిత్రంగా ఏదో మనం ఎప్పుడో ఆలోచించామో లేదా మన సంస్కారమో ఏమో తెలియదు మొత్తానికి మనం ప్రపంచంలో చూడనివి కూడా అక్కడ కనిపిస్తున్నాయి అవునా కాదు అందరికీ ఉన్నాయి ఈ అనుభవాలు మరి అటువంటిది ఈ ప్రపంచాన్ని మనం కలగా చూడటం ఎందుకు అభ్యాసం చేయలేము చేయాలి నిదానంగా నిదానంగా అభ్యాసం చేస్తే దానివల్ల మనకు ఫలం కలుగుతుంది ఏమవుతుంది ఎప్పుడు అంటే అహంకార నాశం అవుతుంది కళని ఎవరు కావాలి అనుకుని కలగనరు ఏదో సినిమా వేసుకున్నట్టుగా ప్రాజెక్ట్ రాన్ చేయండి అనగానే మనకు కావాల్సిన సినిమా వచ్చినట్టుగా కళలో నాకు కావాల్సిన కళ రావాలి నాకు అక్కర్లేని కళ పోవాలి అని ఎవరి చేతిలో లేదది అది ఒక స్వాతంత్రంగా జరిగిపోతుంది కానీ దాంట్లో మన సంస్కారం ఉంది మన ఆలోచనలు దాని మీద ప్రభావం చూపిస్తాయి కానీ మనకి తెలియదు అలాగే ఈ ప్రపంచాన్ని మనం కళలాగా చూడటం అభ్యాసం చేస్తే కళలాగా చూసి నవ్వటం అభ్యాసం చేయాలి ఏమిటిది కళ ప్రపంచం దానివల్ల ఏమవుతుంది అంటే అహంకారం నాశనం అవుతుంది కలగంటానికి నా ప్రమేయం ఏమీ లేదు అట్లాగే ఈ జగత్తులో జరిగే వాటిలో కూడా నా ప్రమేయం లేదు జరిగిపోతుంది అంతే ఆ భావన వస్తుంది అది వచ్చినప్పుడు పరమశాంతి దానివల్ల చెప్పలేనంత సుఖం దాన్ని అభ్యాసం చేయాలి అన్ని విడిచి పారిపోవని కాదు ఈ సాధన ఈ అభ్యాసం చేస్తే నిదానంగా నిదానంగా సరిపోతాయి అన్నీ అన్నీ దారికి వస్తాయి చూడండి చాలా విచిత్రం ఎందుకంటే వీడు ఒక స్థాయి వీడు ఒక లెవెల్ పెరిగింది కలలాగా చూసినప్పుడు వీడు మామూలుగా ఉండేవాడిలాగా లేడు ఇప్పుడు పెరిగాడు పెరిగాడు అంటే జ్ఞాని అయ్యాడు జ్ఞాని అయ్యాడు అంటే పంచభూతాలు వీడు వెంట పరిగెత్తుకుని వస్తాయి కనీసం స్వార్థంగా అయినా కూడా ఈ సేవ ఈ సాధన చేయండి స్వార్థంగా అయినా పర్వాలేదు ఏదో స్వార్థంగా పూజలు చేయిస్తారు కదా అట్లా స్వార్థంగా అయినా ఈ భావన చేయండి దీనివల్ల మంచిది అవుతుంది అటువంటి శక్తి ఉన్న వేదాంత శాస్త్రం ఇది అధ్యాత్మ శాస్త్రం ఇది దానిలో కొన్ని విషయాల్ని నిన్న మనం చెప్పుకున్నాము ఆ సమయంలో కళ గురించి కూడా కొద్దిగా పరిచయం చేశారు ఈరోజు ఇంకా మనకి చెప్తున్నారు నేను జగత్తు అనే భ్రమ ఉన్నా కూడా ఈ శాస్త్రాన్ని పఠిస్తే చాలు ఈ గ్రంథాన్ని చదివితే చాలు అర్థం చేసుకుంటే చాలు ఆ భ్రమ ఉపశమిస్తుంది ఆ భ్రమ తొలగిపోతుంది భ్రమని పోగొట్టే శాస్త్రం ఇది కళ తేలిపోయిన తర్వాత కళ నుండి బయటపడిన తర్వాత అందులో కనిపించిన దృశ్యం మనల్ని కలవర పెట్టలేదు మనం దానితో కలత చెందము ఈ జగద్భ్రమ అంతా కూడా అప్పుడు మనల్ని కలవర పెట్టలేదు ఆ స్థితి ఈ గ్రంథం వల్ల ఈ శాస్త్రం వల్ల మనకు కలుగుతుంది కలత పోవాలి అంతే కదా నా కలత తీర్చు కమల కమలాక్ష అని ప్రార్థన చేస్తారు కీర్తనలో నా కలత చీర్చు నా కలత పోవాలి అంటే అలజడి అశాంతి అశాంతి దూరమైతే సుఖమే సుఖం దాన్నే ఈ శాస్త్రం మనకి చేసి పెడుతుంది మనస్సు చేత కల్పించబడిన నగరాన్ని కల్పితమే అని గ్రహించినప్పుడు సుఖదుఖాలు కలగనట్టుగా చిత్రించబడిన పాము బొమ్మే అని గ్రహిస్తే భయం కలగనట్టుగా ఈ జగద్భ్రమను ఈ దృశ్య సర్పాన్ని మాయే అని గ్రహిస్తే దుఃఖాలు కలగవు అని స్పష్టంగా చెప్పారు బొమ్మ రాసిన బొమ్మ పాము బొమ్మ దాంతో మనకు భయం కలగదు అలాగే ఇది ఒక బొమ్మ కలలో మనం గీసుకున్న బొమ్మ లాంటిది ఈ జగత్తు అని గ్రహిస్తే భయం ఎగిరిపోతుంది భయం పోతే ఒక ధైర్యం వస్తుంది దాన్నే ఆత్మస్థైర్యము అంటారు దానివల్ల దర్శనం కలుగుతుంది అటువంటి ప్రయోజనం ఈ శాస్త్రం వల్ల ఉన్నది చిత్రించబడిన పామును బొమ్మ పామే అని గ్రహిస్తే దాని సర్పత్వం నశించిపోతుంది అది బొమ్మ పాము అంతే రాసిన పాము అది నిజమైన పాము కాదు అందుకనే దానికి సర్పత్వం ఎగిరిపోతుంది ఇది సర్పము అని ఎవరు అనరు దాన్ని చూసి ఎవరు భయపడరు అలా దాని సర్పత్వం నశించిపోయినట్టుగా ఈ సంసారం కూడా బ్రహ్మలో లీనమైపోతుంది ఏమైంది అక్కడ చూసి ఎంతవరకు భయపడ్డాం ఏ ఇది బొమ్మ పామురా ఏదో తీసుకొచ్చి ఇంటి ముందు ఒక పాము బొమ్మ పాము పెట్టారు భయపడ్డారు ఏ ఇది పాము కదలటం లేదు ఏమైంది ఇక్కడ పాము ఏమైపోయింది పాము అనే భయం మనలో కలిసిపోయింది మన జ్ఞానం దాన్ని లాగేసింది అలాగే ఆ బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఈ జగత్తుని ఆ బ్రహ్మజ్ఞానం లాగేస్తుంది దాంట్లో లయమైపోతుంది ఎప్పుడు లయమైపోయిందో బ్రహ్మ ఒక్కడే ఎప్పుడు మిగిలాడో అప్పుడు ధైర్యం అప్పుడు ఆత్మదర్శనం అప్పుడు జ్ఞానం మనకు కలుగుతుంది అటువంటి శక్తి ఈ శాస్త్రానికి ఉన్నది అందుకనే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఇంకా దీనిలో ఉన్న అనుకూలం దీనిలో ఉన్న సులభ మార్గం ఏమిటి అనే దాని గురించి మనకి చెప్తారు కాదండి ఇంత అనుభవం ఉంది ప్రపంచంలో మనకి పిల్లల అది ఇది మనం ఆ చదువులు ఉద్యోగాలు ఇంత వ్యవహారంలో ఉన్నాం మనం మీరేమో సులభంగా జగత్తంతా కూడా ఒక కళలాగా అని చెప్పేశారు అది ఎట్లా సాధ్యమవుతుంది ఉరికే ఇది వింటే ఇది చదివితే అంత సులభంగా ఎట్లా అవుతుంది అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు సుమనఃపల్లవామర్దే వ్యతికరో భవేత్ పరమార్థ పదప్రాప్త వ్యతికరోల్పక ఒక పుష్పాన్ని కానీ ఒక చిగురుటాకు కానీ ఆకులు బాగా ఎండిపోయి ఉంటాయి ఆ ఎండిపోయిన ఆకుని ఊరికే ఇలా ముట్టండి అంతే లేదా కొద్దిగా గట్టి ఉఫ్ అని ఊదండి పడిపోతుంది అంతే ఒక గాలితోనే పడిపోతుంది చిగురుటాకు దాన్ని తీయటానికి ఎంత ప్రయత్నం కావాలి ఎంత సాధన కావాలి చాలా స్వల్పమైన ప్రయత్నం చాలా కొద్దిగా శ్రమ చాలు ఎక్కువగా అవసరం కూడా లేదు దానికైనా కొద్దిగా ప్రయత్నం చేయాలేమో కానీ ఈ పరమార్థ లాభానికి ఆ కొద్ది శ్రమ కూడా అవసరం లేదు అని చెప్తారు అంటే ఇదంతా బుద్ధికి సంబంధించింది కదా శ్రమతో పని లేదు అంటే దేనికి కదలకుండా దేనికి చలించకుండా అసలు శరీరంలో సత్తువే లేదు శక్తే లేదు కదల్లేడు అంతవరకు ఎందుకు పెరాలసిస్ వచ్చే పడిపోయాడు బుద్ధి మాత్రమే పనిచేస్తోంది అంటే చూడండి శరీరం ఏమి పని చేయదు అంటే వాళ్ళకి ఇంకా నమలను లేరు ఆ ఆహారాన్ని మింగనూ లేరు అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ ఫుడ్ ట్యూబ్ వేసి ఫుడ్ ఎక్కిస్తారు తెలుసా మీకు ఆ స్థితిలో ఉంటారు హాస్పిటల్లో అటువంటి వాళ్ళు కూడా దీన్ని ఆలోచన చేస్తే జ్ఞానాన్ని పొందవచ్చు అంటే ఏ శ్రమ చేయలేని వాళ్ళు ఇంకా మన గురించి చెప్పాల్సిన పని ఏముంది మనకన్నీ చేత అవుతాయి కదా మరి మనకు దొరకదా ఆ ప్రాప్తి మనకు కాదా ఆ ఫలం మనకు దొరకదా అంత సులభమైన శాస్త్రం ఇది అటువంటి ఈ శాస్త్రం ఈ లాభానికి ఏ కష్టంతోనూ పని లేదు జ్ఞాన ప్రభావంతో మాయతో నిండిన సంసారం తేలికగా నశించిపోతుంది అంటే జ్ఞాన ప్రభావం అంత గొప్పది అని పెద్ద పత్తి రాశి భగవద్గీతలో ఒక ఉదాహరణ చెప్తారు పెద్ద పత్తి రాశి చాలా పెద్దది అదంత దగ్ధమైపోవటానికి ఎంత నిప్పు కావాలి ఎంత కావాలి ఒక చిన్న నిప్పు కణిక తీసుకువెళ్ళి వేస్తే చాలు కాలిపోతుంది మొత్తం అంతా కాలిపోతుంది పెద్ద రాశి పెద్ద ఊక ఆ ఊక ఒక చిన్న అగ్ని పడితే చాలు ఒక చిన్న నిప్పు రవ్వ పడితే చాలు మొత్తం కాలిపోతుంది అట్లా ఈ ప్రపంచం చాలా పెద్ద రాశిలాగా కనిపించినా కూడా ఆ బ్రహ్మ ఒక చిన్న నిప్పు రవ్వ ఉంటే చాలు సద్గురు నీ కృప ఉంటే చాలు నీ కృపతో ఈ పెద్ద రాశి ఈ దుఃఖ రాశి ఈ సాగరం ఇది ఇది ఎండిపోతుంది ఈ దుఃఖరాశిని కాల్చేసే శక్తి నీ అనుగ్రహానికి నీ కృపకి ఉంది ఎందుకు ప్రపంచంలో అనుభవం ఉంది మనకి అందుకే అలా ప్రార్థన చేస్తాం అటువంటిది ఇది ఈ జ్ఞాన ప్రభావం అంత శక్తి దీనికి ఉంది ఒక చిన్న ఆ పువ్వును చిగురాకని కోయటానికైనా ప్రయత్నం చేయాలి కానీ దీనికి మాత్రం బుద్ధిని నిరోధిస్తే చాలు బుద్ధిని నీ చేతిలో పట్టుకుంటే చాలు బుద్ధితో ఆలోచన చేస్తే చాలు కొంచెం బుద్ధి పెట్టి ఆలోచన చేయి అప్పుడు నీకు అర్థమవుతుంది అవయవాలను కదిలించాల్సిన పని కూడా లేదు పరమార్థ జ్ఞానం అంత సులభంగా ఏ శ్రమ లేకుండా నీకు అర్థమవుతుంది అని చెప్తూ ఇక మనం చేయాల్సిన సాధన దాన్ని చాలా తక్కువగా చాలా సులభంగా మనకి చెప్తారు విస్తారంగా చెప్తే అది ఒక పెద్ద శాస్త్రం అయిపోతుంది కానీ తేలికగా మనకి చెప్తారు ఈ బుద్ధిని కంట్రోల్ చేయాలి అని చెప్తున్నారు బుద్ధిని నిగ్రహించాలి అని చెప్తున్నారు బుద్ధియోగంతో దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఈ బుద్ధియోగం మనకి ఎట్లా ప్రాప్తి అవుతుంది అనే దాని గురించి దానికి కావలసిన సాధననే మనకి చెప్తారు సంసార తాపశాంతికి కావలసిన జ్ఞానాన్ని పొందాలి అనే కోరిక ఉంటే నీకు ఈ తాపం చల్లబడాలి దీనిలో ఉన్న తాపం చల్లగవ్వాలి అనే కోరిక నీకు ఉంటే దానికి కావలసిన రహస్యాన్ని చెప్తాం విను సుఖాసనంలో కూర్చోవాలి సుఖాసనం అంటే ఏమిటి అంటే యోగాసనంలో ప్రధానంగా ఎనిమిది ఆసనాలు చెప్పారు మనం కూర్చొని వినటానికి ధ్యానం చేయటానికి పారాయణ చేయటానికి తపస్సు చేయటానికి కొన్ని ఆసనాలు చెప్పారు ఆ ఎనిమిది ఆసనాలు నాలుగు చాలా ప్రధానమైన ఆసనాలు ఆ నాలుగు ఆసనాల్లో ఏ ఆసనంలో అయినా కూర్చోను మనం మామూలుగా కూర్చున్నప్పుడు మెట్లు వేసుకొని కూర్చుంటాం ఇది కూడా ఒక ఆసనం స్థిరంగా కూర్చో నీకు ఏ ఆసనంలో కూర్చుంటే సుఖం కలుగుతుందో కదలకుండా కాసేపు కూర్చోగలవో ఆ ఆసనంలో కూర్చో అది సుఖాసనం అది చాలా ముఖ్యమే కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి ఎత్తుగా కూర్చోండి ఎందుకంటే మోకాలు మడవలేరు పాపం చాలా కష్టంగా ఉంటుంది అటువంటి వాళ్ళు ముందే చూసుకోవాలి ఏ ఆసనంలో కూర్చుంటే మనం ఎక్కువసేపు ఉండగలము ఎక్కువసేపు కూర్చోగలము మన శరీరాన్ని ఒకచోట కాసేపు ఉంచగలము మనం మన మనస్సు దేంతో కొద్దిగా అయినా నిగ్రహం అవుతుంది అటు ఇటు కదులుతూ ఉంటే మనస్సు నిలవదు కదా కానీ ముందు సుఖాసనంలో కూర్చోవాలి అది చాలా ముఖ్యము దాని తరువాత ఆ సుఖాసనంలో కూర్చొని ఆలోచన చేయకూడదు ఇది రాలేదు అది రాలేదు ఇది దొరకలేదు అది దొరకలేదు అని అక్కడ కూర్చుని వెతుక్కోకూడదు నువ్వు చదువుతున్నావా కావాల్సిన పుస్తకాలు దగ్గర పెట్టుకో పెన్లు ముందే దగ్గర పెట్టుకో జపం చేస్తున్నావా కావాల్సిన పుస్తకం ముందే పెట్టుకో పారాయణ కావాల్సింది ఏదో అనుష్ఠానం చేస్తున్నావా నీళ్లు పెట్టుకో దానికి కావలసిన పాత్ర పెట్టుకో అయ్యో ఇది లేదు అయ్యో అది లేదు మాటిమాటికి పరిగెత్తే స్థితి ఉండకూడదు అలాగే లభించిన దానితో తృప్తిగా ఉండేది అభ్యాసం చేసుకోవాలి దొరకని దాని గురించి అలజడి పడటం అనేది తగ్గించుకోవాలి అది చాలా ముఖ్యం ముందు దొరికిన దాన్ని చూడు దాంతో తృప్తి పడు దాంతో ఆనందంగా ఉండు రాని దాని గురించి ఆలోచన చేయొద్దు ఇది చాలా ప్రధానం సదాచారానికి విరుద్ధాలైన కర్మలను చేయటంలో మనస్సుని ప్రవర్తింపచేయకూడదు అది గుర్తుపెట్టుకోండి సదాచారానికి విరుద్ధం అంటే మన సద్గురువు ఏ మార్గంలో నడవమని మనకి చెప్పారు మన వేదాలు శాస్త్రాలు మనకి ఏ మార్గాన్ని చూపిస్తున్నాయో సదాచారం మన వంశంలో ఏదైతే ఆచారంగా మంచి ఆచారంగా వస్తుందో దానికి విరుద్ధమైన కర్మలని కార్యాలని మనం చేయకూడదు ఒకవేళ చేయాలి అని మనసు అటువైపు పరిగెత్తుతూ ఉంటే దాన్ని నిగ్రహించాలి దాన్ని ఒకచోట కట్టిపడేసేయాలి ఆయా సమయాలలో వీలు కుదిరినంతగా సత్సంగం చేస్తూ ఉండాలి ఇది చాలా ముఖ్యం ఆయా సమయాల్లో అంటే ప్రతిరోజు ప్రతిరోజు కొద్దిగా అయినా సత్సంగం చేయాలి మనం సత్సంగం అంటే ఏమిటి అంటే దీ దేనివల్ల మన ఆలోచన శుద్ధమవుతుందో అది సత్సంగం దేనివల్ల మనకి కొత్తవి మంచి ఆలోచనలు వస్తాయో అది సత్సంగం సత్ అంటే ఏమిటి ఏది మనకి పరమాత్మని దగ్గర చేస్తుందో మనం దేనికి దేంతో పరమాత్మ జ్ఞానానికి దగ్గర అవుతామో అది సత్సంగం ప్రతిరోజు చేయాలి ఎప్పుడైతే మనం ఫలాన్ని కాంక్షిస్తూ చేస్తున్నామో అప్పుడు ఆ ఫలం మనకి నేరుగా కనిపించదు వెంటనే కాబట్టి మనం ఫలం దొరకట్లేదు అని సత్సంగానికి దూరం అయిపోతాం అందుకనే సత్సంగంలో ఏం చేయాలి అంటే సద్య ఫలం వెంటనే మనకు ఫలం కనిపించేది అంటే మనశ్శాంతి వెంటనే మనకు ఫలం ఎట్లా వస్తుంది అంటే బుద్ధి శుద్ధం అవుతుంది మంచి ఆలోచనలు వస్తాయి అది అక్కడే కనిపిస్తుంది మనకి అక్కడే తెలిసిపోతుంది మనకి నామ సంకీర్తన చేస్తున్నాం అనుకోండి పాహి పాహి గజానన ఆ గజానన నామం చెప్తున్నప్పుడు ఆయన రూపం మీద మనస్సు నిలిస్తే సత్సంగం అది ఇట్లా అనేక మార్గాలు ఉన్నాయి మంచిని మాట్లాడుకోండి నలుగురు ఉన్నారు ఇంట్లో మంచి మాట్లాడుకోండి స్వామిజీ జీవిత చరిత్ర పెట్టుకోండి చర్చ చేయండి దత్తదర్శనం పెట్టుకోండి దాని గురించి మాట్లాడండి లేదా ఏదైనా ఒక గ్రంథం తీసుకోండి పురాణం తీసుకోండి దాని గురించి మాట్లాడండి మంచి లేదా ప్రపంచంలో జరుగుతున్న మంచి గురించి చర్చ చేయండి అదే సత్సంగం అవుతుంది అది చాలా ముఖ్యమవుతుంది బయటికి కూడా పోవాల్సిన పని లేదు మనం ఇంట్లోనే చేయొచ్చు సత్సంగాన్ని అయ్యో ఎవరు లేరండి ఇంట్లో కూడా ఎవరు లేరండి నేను ఒక్కదాన్నే నేను ఒక్కడనే ఉన్నాను అనాల్సిన పని లేదు నీతో నువ్వే సత్సంగం చేయొచ్చు ఆత్మన్యాత్మ నా సంతుష్ట నీలో నువ్వే సత్సంగాన్ని చేస్తూ తృప్తిని పొందొచ్చు ఆ శక్తి ఉంది ఎందుకు నువ్వు హనుమాన్ చాలీసా చేయటం సత్సంగం కదా నువ్వొక్కడవే అని ఎవరు చెప్పారు నువ్వు మొదలుపెట్టు హనుమాన్ చాలీసా సద్గురువు వచ్చి నీ దగ్గర కూర్చుంటాడు సూక్ష్మంగా ఎందుకు నువ్వు ఒక్కడవే ఉన్నానని అనుకుంటావు నువ్వు ఒక్కడితో ఒకడే సత్సంగం చేయొచ్చు ప్రతిరోజు సత్సంగం చేయి కొంచెం టైం దానికోసం కేటాయించు ఎంత బిజీగా ఉన్నా సరే ఈరోజు చాలా బిజీ అయిపోయానండి ఈ బిజీ ఈ పనులు ఇవన్నీ నీ కోసం కాదు నువ్వు చేసే సత్సంగం కోసం సత్సంగం మాత్రం నీ కోసం తక్కినవన్నీ నా కోసమే అని చెప్పినా కూడా మన ఒక్కళ్ళ ఆహారం కోసం ఇంత కష్టపడాల్సిన పని లేదండి మనం ఒక్కళ్ళమే తినటానికి ఇంత కష్టపడాల్సిన పని లేదు ఎక్కడో దొరుకుతుంది తిని కూర్చోవచ్చు కానీ మనం చేసేది మన కోసం అనుకుంటున్నాము అంత ఇతరుల కోసమే చేస్తున్నాం మన కోసం మనకి మిగిలేది ఒకటే ఒకటి సత్సంగం ధర్మస్తమనువర్తతే వర్తతే ధర్మం ఒకటే నిన్ను అనుసరించి వచ్చేది నీకై నువ్వు ఆలోచన చేసుకో నాకు ఏది ఉపయోగపడుతుంది నాతో పాటుగా ఏది వస్తుంది అని ఆలోచన చేయి చేస్తే సత్సంగం ఒక్కటే నీతో వచ్చేది అందుకనే ప్రతిరోజు తప్పదు అన్నట్టుగా ఇది చేయకపోతే నాకు నిద్ర పట్టదు ఈరోజు గడవదు అన్నట్టుగా సత్సంగం చేయాలి ప్రతిరోజు కనీసం ఒక ఐదు నిమిషాలైనా సత్సంగం చేయాలి అది చాలా ముఖ్యమైనది ఈ శాస్త్రాన్ని కానీ లేదా ఉపనిషత్తులు మోక్షధర్మం భారతంలో ఉన్నాయి అనేక మాటలు ఉన్నాయి భాగవతంలో ఉన్నాయి రామాయణంలో ఉన్నాయి ఏదైనా సరే నీకు ఇష్టమైన గ్రంథం ఒక నీతిమాల తీసుకో లేదా ఏదైనా మంచి గ్రంథం తీసుకో దానిలో చెప్పే ఆ విషయాల్ని ఇతర శాస్త్రాలను కానీ పఠించటం ఎంతో అవసరం అంటే ప్రతిరోజు చదవటము వినటము అనేది చాలా ముఖ్యం చాలా అవసరం ఎప్పుడైతే టీవీలు వచ్చాయి అన్ని టీవీల్లోనూ చాలా విషయాలు చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా స్వామిజీ రికార్డ్ చేసి మరీ వేయిస్తున్నారు అన్నింటిలోనూ ఎంతో శ్రమ చేసి దానిలో ఒక పది నిమిషాలు మనం చూసినా కూడా చాలు దత్తమాట అని వస్తుంది ఇంకా అనేకమైన విషయాలు వస్తూ ఉంటాయి అవన్నీ కాసేపు మనం చూస్తే ప్రతిరోజు దానివల్ల మంచిది అవుతుంది మనకి ఈ విధంగా చేసినట్లయితే గొప్ప జ్ఞానం లభిస్తుంది మనకు తెలియదు ఎంత జ్ఞానం వచ్చింది అని మనకు తెలియదు క్రమక్రమంగా క్రమక్రమంగా మనకు తెలియక సులభంగా మనం ఎక్కేసి ఉంటాం డోలీలో కూర్చుని కేదార్నాథ్కి వెళ్ళినట్టుగా కూర్చున్నాడు నిద్ర కూడా పోయినాడు వీడు వీడికి తెలియదు వాళ్ళు మొదట్లో కొద్దిగా కదులుతున్నారు ఆ డోలీ మోసేవాళ్ళు అమ్మో భయం వేసింది తర్వాత వాడు చెప్పాడు అయ్యా మీరు హాయిగా కళ్ళు మూసుకొని సోజావు సబ్ చూడదు సోజావు అన్నాడు నిద్రపోయాడు వాడు నిద్రపోయాడు గొరకలు కూడా పెట్టాడు దింపాడు ఆగయ్య కేదార్నాథ్ అన్నాడు కళ్ళు తెరిస్తే కేదార్నాథ్ వచ్చాడు వచ్చాడా లేదా అట్లాగే ఇది వింటూ 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 ఉంటే డోలీలో కూర్చుని కేదార్నాథ్ ఎక్కినట్టుగా లేకపోతే పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి కేదార్నాథ్కి ఆ చలిలో అమ్మో కాళ్ళ నొప్పులు వస్తాయి చాలా ఎత్తుగా ఉంటుంది ఆక్సిజన్ కూడా సరిగ్గా అందదు మనకి అటువంటిది డోలీలో కూర్చుంటే హాయిగా అదే సులభ ఉపాయం అలా నిన్ను డోలీలో కూర్చోబెట్టుకుని మోసినట్టుగా గురువులు మోసి తీసుకెళ్ళిపోతారు ఆ శక్తి సత్సంగానికి ఉన్నది అందుకనే ఇది గొప్ప జ్ఞానం ఇస్తుంది అని చెప్తున్నారు పరమాత్మ యొక్క సాక్షాద్ అనుభవం కలుగుతుంది అది కలగాలి మనకి సాక్షాద్ అనుభవం కలగాలి కలిగితే చల్లగా శాంతంగా ఉంటాడు పునర్జన్మ అనేది తొలగిపోతుంది పునర్జన్మ వస్తే మళ్ళీ బాధ మళ్ళీ కష్టం మళ్ళీ భయం అమ్మో ఎలా పుడతానో ఎలా ఉంటుందో కథ అలా ఆ పునర్జన్మ బాధ తొలగిపోతుంది ఈ జన్మలో కూడా రాబోయే కష్టాలు దుఃఖాలు తొలగిపోతాయి అని అర్థం పునర్జన్మ తొలగిపోతుంది అంటే పోనీ అట్లా కూడా చెప్పుకోండి అంత మాత్రమే కాక గర్భావాసం అనే కష్టం మనకి తొలగిపోతుంది ఆయన సనత్కుమార్ మహర్షి ఆయన నువ్వు మా బిడ్డలాగా పుడతావా అని అడిగారు ఎవరు శివపార్వతులు వచ్చి ఆ కోరిక మాత్రం నన్ను అడగండి నేను ఆ గర్భావాసం అనే కష్టాన్ని నా తల్లికి కలిగించలేను గర్భావాసం అనే కష్టాన్ని నేను తీసుకోలేను గర్భంలో ఉండలేను అని మహాత్ములు అట్లా చెప్తారు అది చాలా గొప్ప కష్టము అని మహాత్ములు మనకి శాస్త్రాలు చెప్పారు అలా ఆ గర్భావాసం అనే కష్టం నుంచి మనం బయటపడతాము అంటే ఎప్పుడూ పరమాత్మలాగా ఉంటారు అని అయోనిజ అని పేరు శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీరామచంద్రుడికి అయోనిజ అని పేరు అంటే ఏమిటి అంటే నిత్యంగా ఉండేవాళ్ళు నిత్య సత్య స్వరూపులు అని అర్థం పుట్టటము చావటము అనేవి లేకుండా నిత్యంగా ఉండేవాళ్ళు ఆ నిత్య స్థితి మనకు వస్తుంది ఎవరికి వద్ది నిత్యస్థితి అందరికీ కావాలి ఎప్పుడూ ఉండాలి ఎప్పుడూ ఉండే స్థితి అది నీకు అనుభవానికి వస్తుంది ఎప్పుడూ ఉన్నావు కానీ మర్చిపోయావు ఎప్పుడు ఉన్నావు అనే ఆ అనుభవం నీకు కలుగుతుంది అటువంటి శాస్త్రం ఇది ఏమాత్రము శ్రమపడవలసిన అవసరం లేని ఈ శాస్త్రాన్ని పఠించటానికి భయపడేవారు కొంతమంది భయపడుతూ ఉంటారు ఎందుకని అమ్మో ఇది వింటే ఏమైనా అరణ్యాలకి హరిద్వారికి పారిపోతామేమో ఎవరూ పారిపోరు నేను పారిపోయానా లేదు కదా ఎవరూ పారిపోరు అట్లా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అమ్మో ఎక్కడికైనా పారిపోతామేమో అంత సులభం కాదు ఒకవేళ అలా పారిపోవాల్సిన స్థితి వస్తే అదేమైనా ఆ సంస్కారం నీలో ఉంటే ఎవరు ఆపలేరు ఇది వినాల్సిన పని కూడా లేదు అప్పుడు అట్లే పారిపోతావు నువ్వు అంటే ఇది వింటే పారిపోతామేమో అనే భయం అవసరం లేదు పిల్లలకు కూడా ఆ భయాన్ని కలిగించకూడదు మనం ఇవన్నీ వినద్రా పారిపోతావు నువ్వు బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది దీనివల్ల దీనివల్ల విజయం కలుగుతుంది దీనిలో ఉండే సుఖం దాంట్లో అయినా ఉందా అని పిల్లలకి చెప్పాలి అది సత్యం కూడా అలా దీన్ని చదవటానికి భయపడేవారు భోగాల ఎందే మునిగిపోయి ఆనందిస్తూ ఉండే పాపాత్ములు మాతృమల కీటకాల వంటివారు అని చెప్పారు అట్లా దీనికి అనేక కారణాలతో దూరంగా ఉంటూ అమ్మో అదొద్దు 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 అంటే ఏమిటి ఒకటి ఇది కష్టమేమో తెలుసుకోవటము అనే ఒక అజ్ఞానం ఏ కష్టమో పడటానికి వీడు తయారుగా లేడు కానీ ఫలం కావాలి అనేక కారణాలు భయం ఒకటి అట్లా దాన్ని దూరంగా పెట్టేశాడు జ్ఞానమే వద్దు ఎవరైనా ఏదైనా మంచి మాటలు చెప్తామండి వెంటనే పారిపోవటం ఈ స్థితి ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళని కీటకాలు అని పిలుస్తున్నారు కీటకం లాంటి మలమూత్రాల్లో ఉండే కీటకాలు ఎంతనో మనం కూడా అదే ఆ స్థితికి వెళ్ళిపోతాం అట్లా కాకూడదు అది చాలా పొరపాటు వీరి పేరును కూడా తలుచుకోకూడదు అని చెప్తారు ఎవరు నాకు ఆత్మజ్ఞానంలో ఆత్మదర్శనంలో వేదాంతంలో శ్రద్ధ లేదు అని చెప్తారో లేదా నాకు అక్కర్లేదండి అది అని చెప్తారో అటువంటి వాళ్ళ పేరును కూడా తలుచుకోవద్దు అని చెప్తారు ఎందుకని అంటే వాళ్ళు ఆత్మఘాతకులు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళతో సమానము ఎందుకంటే నీ గురించి నీకు తెలుసుకోవాలి అని లేనప్పుడు బయట ఎంత తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి అయ్యో నాకు అక్కర్లేదండి అది నాకు అవసరం లేదండి అని అనటం లేదా తిట్టడం దాన్ని నిందన చేయటం అటువంటి వాళ్ళ పేరును కూడా తలుచుకోవద్దు ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం దీని నిందన చేయటం దానికన్నా మహాపాపం ఆత్మఘాతకులు వాళ్ళు మన గురించి మనం తెలుసుకోవాలి దాన్నే ఆత్మతత్వ జ్ఞానము అంటారు అది అందరూ పొందాలి ఖచ్చితంగా అందుకే మనకి జన్మ వచ్చింది అని అంటూ ఓ రాఘవ నేను చెప్పేటువంటి ఈ జ్ఞానశాస్త్రాన్ని విను ఇది వివేక బుద్ధితో గ్రహించవలసిన తుది జ్ఞానం జ్ఞానం అంటే దీని తర్వాత ఇంక జ్ఞానం లేదు ప్రపంచంలో తెలుసుకోవాలి అన్నా కూడా ఏది లేదు ఏ ఒక్కటి తెలుసుకుంటే సమస్తము తెలుస్తుందో అటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నావా అని అడుగుతాడు వీడికి పిల్లవాడికి అనుమానం వస్తుంది ఇదేంటి నాన్నగారు ఎట్లా అడుగుతున్నారు అటువంటిది ఏదైనా ప్రపంచంలో ఉందా అంటాడు మీరేమో ఇలా చెప్తున్నారు ఒకటి తెలుసుకుంటే ప్రపంచంలో అంతా తెలిసిపోతుందా ఒకటి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏది మిగలదా ప్రపంచంలో అటువంటిది ఏదైనా ఉంటుందా సాధ్యమా నేను ఇంజనీర్ చేశాను అని వెళ్ళి నేను ఆ హాస్పిటల్లో పనిచేస్తాను లాగా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఇది ఈ జ్ఞానం ఈ జ్ఞానమే ఆ జ్ఞానం ఆ జ్ఞానమే కదా మరి రెండింటినీ ఎలా కలుపుతారు వంట చేయటం తెలిసిన వాడు వెళ్ళి ఆపరేషన్ చేయడానికి అవుతుందా నాకు ఆపరేషన్ చేయటం వచ్చు కదా అని చెప్పి వంటవాడి పని చేయటానికి అవుతుందా ఏ జ్ఞానానికి ఆ జ్ఞానమే కదా ఈ రెండింటిని ఎలా కలుపుతారు మీరు అని అడుగుతాడు అడిగినప్పుడు లేదు అయినా అట్లా ఉంది ఒక జ్ఞానము దాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు దాన్నే ఆత్మ జ్ఞానం అంటారు నిన్ను గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంకేది తెలవాల్సిన పని లేదు ఎందుకంటే ఏమీ మిగల్లేదు అక్కడ అటువంటి జ్ఞానం అది అటువంటి అద్భుతమైన జ్ఞానం అందుకనే దాన్ని తురియాతీత తురియాతీత స్థితి అంటే నాలుగవ స్థితి నాలుగవ స్థితి కన్నా కూడా పై స్థితి దాని తర్వాత ఇంకా జ్ఞానం లేదు అదే ఆత్మతత్వము దాన్ని నీకు తెలుపుతున్నాను తెలుసుకో అని వశిష్ఠులు వారు చెప్తూ ఈ శ్రవణంలో అర్థాన్ని బాగా బాగా తెలుసుకోవటానికి సహకరించే ఉపక్రమ ఉప ఉపసంహారాల అవతారికని చెప్తాను ప్రతిదానికి ఉపక్రమం ఉపసంహారం ఎలా ప్రారంభిస్తున్నారు ఏం చెప్తున్నారు దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు కావాల్సిన సామగ్రి ఏమిటి అనే విషయాన్ని చివరిలో దీనివల్ల కలిగే జ్ఞానం ఏమిటి అనే విషయాన్ని నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను అని ప్రారంభించి ఏనే అర్థే దృష్టేనా బోధనం బోధోపకార ఫలదం తందృష్టాంతం విదుర్బుధా దృష్టాంతాలతో చెప్తున్నారు ఈ శాస్త్రాన్నంతా కూడా వశిష్ఠ మహర్షి మనకి వాల్మీకి మహర్షి దృష్టాంతాలతో చెప్తున్నారు అంటే ఉపమానాలు ఉదాహరణలు కథలు అన్నీ చెప్తూ అది చెప్పాను కదా దానిలాగా ఇది ఇది ఉంది కదా ఈ వస్తువు దీనిలాగా అది అని ఆ పోలికని చూపిస్తూ దృష్టాంతాలతో ఈ శాస్త్రాన్నంతా కూడా చెప్తున్నారు కాబట్టి అసలు దృష్టాంతం అంటే ఏమిటి అని మనకు తెలియాలి అసలు పోలిక అంటే ఏమిటి ఉదాహరణ అంటే ఏమిటి ఉపమానం అంటే ఏమిటి మనకు తెలియాలి ఏంటి ఎందుకు పోల్చటం దానివల్ల ఉపయోగం ఏమిటి అనేది మనకు తెలియాలి కాబట్టి దాన్ని చెబుతున్నారు చూసిన విషయం లేదా తెలుసుకున్న విషయం సాదృశ్యం వల్ల అంటే వీటి రెండింటికి ఏమి సదృశ స్థితి ఇవి రెండు దే దేంతో కలుస్తున్నాయి ఇవి రెండిట్లో సమానంగా ఉన్న ధర్మాలు ఏమిటి ఇవి రెండిట్లో సమానంగా ఉన్న గుణాలు ఏమిటి అని తెలియాలి దానివల్ల తెలుసుకోని విషయాన్ని గ్రహించడానికి సహకరిస్తుంది ఇది దృష్టాంతం అనేది మనకు తెలియని దాన్ని తెలిపేందుకు ఉపయోగపడేది దాన్ని దృష్టాంతము అంటారు దీనిని బట్టి ఒక క్రొత్త విషయాన్ని గ్రహించటానికి తోడ్పడే విషయాన్నే దృష్టాంతం అంటారు అని సులభంగా దృష్టాంతం అంటే ఏమిటో దానికి అర్థం చెప్పారు పోలిక పోలిక అనేది మనకు చాలా అవసరమవుతుంది ఈ శాస్త్రంలో దాంతోనే ఈ శాస్త్రాన్ని అంతా కూడా నడిపిస్తారు ముందుకి రాబోయే గ్రంథంలో రామ రాత్రి సమయంలో ఇంటిలోని వస్తువులను దీపం లేకుండా తెలుసుకోలేం కనిపించవు అమావాస్య అర్ధరాత్రి చీకటి ఏమీ కనిపించదు మనం పెట్టిన ఆ వస్తువునే తగిలి మనం పడిపోతాం అలా ఆ దీపం లేకపోతే వస్తువులు కనిపించినట్టుగా దృష్టాంతం యొక్క సహకారం లేకపోతే అంతకుముందు తెలియని విషయం మనకి తెలియదు అవగతం కాదు దృష్టాంతాన్ని దగ్గర పెట్టుకుని దాన్ని ఆలోచన చేసి అది ఎలాగుంది ఇది కూడా అంతే దానిలాగానే ఇది దీనిలాగానే అది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు విషయం అర్థమవుతుంది ఓ శ్రీరామ నేను ఏ ఏ దృష్టాంతాల సహకారంతో నీకు బోధించాలి అనుకుంటున్నానో అవన్నీ కూడా కారణాలతో కూడుకుని ఉన్నాయి ప్రతిదానికి ఒక కారణం ఉంది ఇది కూడా తెలియాలి మనకి కార్యకారణ సంబంధం ఇదేమిటిది ఈ పదార్థం ఎట్లా తయారైంది ఈ వస్తువు ఎట్లా తయారైంది ఈ విషయం ఎట్లా తయారైంది దీనికి కారణం ఏమిటి అని వెతకటం అది బుద్ధిమంతుడి లక్షణం అది లేకపోతే మనకి జ్ఞానం కలగదు అందుకనే దత్తస్థవంలో సర్వకారణ కారణం అంటారు అన్ని కారణాలకి కారణంగా ఉన్నావు నీకు కారణం లేదు అని తెలుసుకోవటమే జ్ఞానం భగవంతుడికి ఇంక కారణం ఆయన్ని తయారు చేయడానికి ఇంకెవరున్నారు ఎవరు లేరు అనేది తెలుసుకోవటం అది అనుభవానికి రావటం అన్నిటినీ నువ్వు తయారు చేసావు పంచభూతాలతో తయారు చేసావు పంచభూతాలు నీ వల్ల తయారయ్యాయి నువ్వెవరి వల్ల తయారయ్యావు నిన్నెవరు తయారు చేశారు ఆ ప్రశ్నకి సమాధానం లేదు ఎందుకంటే నిన్ను తయారు చేసేవాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో నువ్వు స్వయం ఎప్పుడూ ఉండేవాడివి నువ్వు నిత్య నిరంతరంగా ఉండేవాడివి నిన్ను తయారు చేసేవాడెవరూ లేరు ప్రపంచంలో అది తెలుసుకోవటం అదే భక్తి పోనీ భక్తి అనుకోండి అదే జ్ఞానం నిన్నెవరూ తయారు చేయలేరు కాబట్టి నువ్వు అందరికన్నా గొప్పవాడివి నిన్నెవరు తయారు చేస్తారు నువ్వు అందరికన్నా గొప్పవాళ్ళు అందుకనే నీకు ఒక నమస్కారం అది భక్తి నీకన్నా ఎవరు తయారు చేసేవాళ్ళు లేరు అంటే నువ్వే అంతా అయి ఉండాలి నువ్వే అంతా అయ్యావు అంటే నేను కూడా నువ్వే అయి ఉండాలి ఇది జ్ఞానం ఇది వేదాంతం ఇది అద్వైతం అంత ఆ రెండూ మనకి కారణ కార్యభావ సంబంధంతో తెలుస్తాయి కాబట్టి దాన్ని తెలుసుకోవాలి జ్ఞేయమైన సద్వస్తువు ఒక్కటి మాత్రమే కారణరహితమైనది న్యాయం అంటే తెలుసుకోవాల్సింది అది ఆ తెలుసుకోవాల్సిన సద్వస్తువు ఎప్పుడూ ఉండేది సచ్చిదానందలో సత్ ఉంది కదా ఆ సద్వస్తువు అది ఒకటి మాత్రం కారణం లేనిది ప్రపంచంలో దానికి ఏ కారణమూ లేదు అంటే అది నిత్యమైనది అది సత్యమైనది అది ఏ కారణంతోనూ పుట్టినది కాదు ఎప్పుడూ ఉండేది అది అటువంటి శక్తి ఆ పరమాత్మది ఆ పరబ్రహ్మది పరబ్రహ్మ ఒక్కదానిని విడిచి చూసినట్లయితే మిగిలిన మిగిలిన ఉపమాన ఉపమేయ పదార్థాలన్నిటిలోనూ కూడా కార్యకారణ భావం ఉన్నదని తెలుస్తుంది ఆయనలో మాత్రం కార్యకారణ భావ సంబంధం లేదు ఏ పదార్థం తయారైనా కూడా అది తయారవటానికి స్తంభం తయారైంది దాంట్లో సిమెంట్ ఉంది దాంట్లో ఆ కంకర ఉంది దాంట్లో ఐరన్ ఉంది ఇవన్నీ కలిపిన తత్వం ఉంది దానిపైన ఇంకోటి ఏదో గ్రానైట్ మార్బలో అంటించారు ఇవన్నీ కలిసి ఒక స్తంభం తయారైంది దాన్ని స్తంభము అంటున్నాం ఆ స్తంభంలో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కారణాలు ఇవన్నీ కలిస్తే కానీ స్తంభం కాలేదు ఉరికే స్తంభం అంటే స్తంభం కాదు ఇవి ప్రతి పదార్థంలోనూ ప్రతి వస్తువులోనూ ఉన్నాయి అట్లే సిమెంట్ విడిగా ఉందనుకోండి సిమెంట్లో కూడా చూడండి సిమెంట్లో కూడా కార్యకారణాలు ఉన్నాయి ఆ సిమెంట్ సిమెంట్గా తయారవడానికి ఎన్నో పదార్థాలు కావాలి అవన్నీ కూడా దానికి కారణాలు ప్రతి పదార్థాన్ని ఇట్లా విడదీసి విడదీసి మనం చూస్తే అప్పుడు ఏది మిగులుతుందో అది పరమాత్మ అది పరబ్రహ్మ ఎందుకంటే ఆయన ఎవరు తయారు చేయలేరు కదా ఎవరు తయారు చేస్తే వచ్చింది కాదు కదా ఆయన వల్ల అన్నీ తయారవుతున్నాయి అనేది ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాలి అట్లా ఆయనలో తప్ప ఒక పరబ్రహ్మలో మాత్రం ఈ కార్యకారణ సంబంధం లేదు బ్రహ్మోపదేశే దృష్టాంతో ఎస్తవే హి ఎస్తవే వహి కథ్యతే ఏకదేశ సధర్మత్వం తత్రాంతః పరిగృహ్యతే ఈ బ్రహ్మోపదేశ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా బ్రహ్మోపదేశం ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం చాలా ప్రధానము అని చెప్తారు ఇక్కడ జరిగేది బ్రహ్మోపదేశం అంటే బ్రహ్మజ్ఞానం మనకు కలుగుతోంది దానికి సంబంధించిన ఉపదేశాన్ని మనకి చేస్తున్నారు వాల్మీకి వశిష్ఠ మహర్షి ఈ బ్రహ్మోపదేశ సందర్భంలో నేను నీకు చూపించే దృష్టాంతాలలో పరబ్రహ్మ యొక్క ఆంశికమైన సాధర్మ్యాన్ని మాత్రమే గ్రహించటం జరుగుతుంది ఒక అంశ మాత్రమే అది కూడా తీసుకోకపోతే అర్థం కాదు పూర్తిగా అని చెప్పలేం ఒక ఉపమానం చెప్పారు అంటే పూర్తిగా అని చెప్పలేం చంద్రుడిలాగా ఉన్నారండి అంటే అర్థం ఏమిటి చంద్రుడి లాగా చపాతీ ముఖంలాగా ఉంది అనే లేకపోతే ఒక ప్లేట్ లాగా లాగా ఉన్నారు అని అర్థమా చంద్రుడి లాగా అని తిడుతున్నావా పొగుడుతున్నావా అనే అనుమానం వస్తుంది అర్థం ఏమిటంటే చంద్రుడిలాగా చల్లగా ఉన్నారు అని అర్థం నల్లగా ఉండేవాళ్ళని కూడా చంద్రుడి లాగా ఉన్నారు అంటారు శ్రీరామచంద్ర అంటారు ఆయన నల్లగా ఉన్నాడు చంద్రుడు తెల్లగా ఉంటాడు ఇది ఎట్లా అంటారు అంటే ఆయన్ని చూడంగానే మనకి చల్లదనం ఆయన్ని చూడగానే మనకి ఆయన తలుచుకోగానే శాంతి అందుకనే శ్రీరామచంద్ర ఎవరినో చూసి అబ్బా మీరు రామచంద్రుడు లాంటి వాడండి శ్రీరాముడు లాంటి వాడండి అంటే వెంటనే అంత పొడుగైపోయి ఆజానుభావ అయిపోయి చేతిలో ఒక కోదండం వచ్చేసి పక్కనే ఆంజనేయ స్వామి ఈ పక్క లక్ష్మణుడు సీతామ్మవారు వీళ్ళందరూ వస్తారనే కాదది అది భ్రమ అది అది తప్పు అది అట్లా కాదు శ్రీరామచంద్రుడిలాగా ఉన్నాడు అంటే ఏకపత్ని వ్రతంగా ఉన్నాడు అని అర్థం ఏకపత్ని వ్రతంలో ఉన్నవాడిని చూసి అబ్బా శ్రీరామచంద్రుడు అండి అంటారు అదే అర్థం అక్కడ శ్రీరాముడు అంటే ఎట్లా మారిపోయి సడన్గా అయ్యో నేను తెల్లగా ఉన్నాను నన్ను రామచంద్రుడు అని ఎందుకంటారండి రాముడు నల్లగా ఉంటాడు కదా అని అనకూడదు ఏదో ఒక అంశ తప్పదు అది అలాగే ఉన్నారు అంటే మళ్ళీ పోలికేం అవసరం అండి దానిలాగా ఉంది అంటే అర్థం ఏమిటి దానిలో ఉండే ధర్మం దానిలో ఉండే గుణం ఏదో ఒక అంశలో దీనిలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆ వస్తువు ఈ వస్తువు కాలేదు ఎక్కడా కాదు అది ప్రపంచంలో సాధ్యం లేదు ఆ వస్తువే ఇదైతే మళ్ళీ ఇట్లా ఉంది అని చెప్పడం ఎందుకు పోలిక అవసరం లేదు కదా అదే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ అంశ ఆంశికమైన సాధర్మ్యాన్ని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి మనం ఎందుకంటే తప్పదు బ్రహ్మకి ఎవరితోనూ పోలిక లేదు ఎవరితోనూ పోల్చలేం భగవంతుణ్ణి కానీ అర్థం చేసుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో ఆ పోలికల్ని చూపిస్తారు వాటిని మనం తప్పదు అర్థం చేసుకోవాలి వాటి వాటి ద్వారానే మన వ్యవహారం నడిచే తాడులో పాములాగా జగత్తు బ్రహ్మ యొక్క వివర్తము అన్నంత మాత్రం చేత జగత్తులో పరబ్రహ్మలో ఉండే నిత్య నిరతిశయ సుఖాదులు ఉంటాయని అర్థం కాదు అంటే తాడులో పాములాగా జగత్తు ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మ యొక్క వివర్తము అని చెప్పారు బ్రహ్మ యొక్క విస్తారము అనుకోండి బ్రహ్మనే ఈ జగత్తులాగా మారాడు ఈ జగత్తులో మనం బ్రహ్మని చూడాలి ఆయన మరిచిపోయి భగవంతుడిని మరిచిపోయి ఈ జగత్తునే చూస్తున్నామన్నారు అనుకోండి అంటే ఈ జగత్తంతా కూడా ఆయనలాగానే నిత్య నిరతిశయ ఆనందంతో నిండి ఉంది అని అర్థం కాదు అట్లా అర్థం చేసుకోకూడదు అది చాలా తప్పు అది చాలా పొరపాటు ఏమర్థం అర్థం అక్కడ అంటే నువ్వు బ్రహ్మని మరిచిపోయావు అని అర్థం అంతే అది మాత్రమే తీసుకోవాలి అక్కడ తాడులో పామును చూసినట్టుగా నువ్వేం చేస్తున్నావు ఆ బ్రహ్మ ఆయన్ని మరిచిపోయి ఆ పరమాత్మని మరిచిపోయి నువ్వు జగత్తుని చూస్తున్నావు అని అంతవరకు మాత్రమే అర్థం దానిని మాత్రమే గ్రహించాలి తప్పించి రజ్జు సర్పంలో విషాదులు లేనట్టుగానే జగత్తులో కూడా నిరతిశయ సుఖం ఉండదు తాడులో విషం ఉందా అండి తాడును చూసి పాము అనుకున్నారు దాంట్లో విషం వచ్చిందా లేదు కదా ఎలా సాధ్యమవుతుంది అలాగే ఈ ప్రపంచంలో కూడా నిరతిశయమైన ఆనందం ఉండదు అని చెప్పేందుకోసం ఆ ఉదాహరణ అని అర్థం చేసుకోవాలి ఈ విషయాలు ముందుకు ముందుకి ఇంకా మనకి స్పష్టంగా అర్థమవుతాయి ఇప్పుడే దాని గురించి ఎక్కువగా తలపాటు చేసుకోవద్దు ఇంతవరకు మాత్రమే అర్థం చేసుకోండి తర్వాత వారే చెప్తారు అందువల్ల వివర్తాంశం మాత్రమే గ్రహించబడుతోంది అందువల్ల సాధర్మ్యం ఆంశికం అంటే కొద్దిగా మాత్రమే గ్రహిస్తూ ఉన్నాము అని అర్థం చేసుకోవాలి బ్రహ్మజ్ఞానం కలిగించాలి అనే కారణంతో గ్రహించబడే ఉపమానాలన్నీ కలలో కనిపించిన వస్తువులాగా మిథ్య అయిన జగత్తుకు చెందినవే అని తెలుసుకోవాలి అంతవరకు మాత్రమే అర్థం చేసుకోవాలి అందువల్ల నిరాకారమైన బ్రహ్మమందు సాకారమైన దృష్టాంతాలు ఎలా యోగ్యంగా అవుతాయి వాటిని ఎలా చెప్తారు అనే మూర్ఖుల యొక్క భ్రాంతికి ఇక్కడ చోటు లేదు మీరేమో పరమాత్మ నిరాకారము అని చెబుతున్నారు మరి ఈ సాకారం ఎట్లా అవుతుంది ఆయన నిరాకార నిర్గుణ స్వరూప అంటున్నారు విగ్రహం పెట్టారు ఎట్లా సాధ్యమవుతుంది అనటానికి వీలు లేదు అది చాలా పొరపాటు అది మూర్ఖులు మాట్లాడే మాట ఎందుకంటే నిరాకారంగా చూడగలవా నువ్వు నీకు ఆ శక్తి ఉందా నిర్గుణంగా చూడగలవా నువ్వు నీకు ఆ శక్తి ఉందా లేదు అందుకనే విగ్రహం పెట్టారు నువ్వు ఆ స్థాయికి వస్తే విగ్రహం వదిలే ఏమీ చింతలేదు నాకు విగ్రహారాధన అవసరం లేదండి అంటే ఏం తప్పు లేదు ఆ స్థాయికి వచ్చిన తర్వాత అది రాకుండా అది అర్థం చేసుకోకుండా దానిని నిందన చేస్తే అది మహాపరాధం అవుతుంది దానికన్నా గొప్ప దోషం లేదు అటు లేదు ఇటు లేదు ఉభయభ్రష్టుడు అయిపోయావు పోనీ అటైనా పూర్తిగా ఉండగలవా లేదు ఇటైనా పూర్తిగా ఉండగలవా లేవు అందుకనే అందరూ మధ్యస్థంగానే ఉంటారు ప్రపంచంలో పూర్తిగా ఉన్నవాడు అసలు మనలో ఉండనే ఉండడు అది పూర్తిగా కింద ఉన్నవాడు వాడికి చెప్పాల్సిన పనే లేదు మధ్యగా ఉంటారు అంటే పూర్తిగా అజ్ఞానము కాదు పూర్తిగా జ్ఞాని కూడా కాదు మధ్యగా ఉంటారు అందరూ మధ్యలో ఉంటారు పూర్ణ జ్ఞాని కొందరు మాత్రమే పూర్ణ జ్ఞానంగా ఉంటారు మధ్యస్థంగా ఉన్నాం కాబట్టి మధ్యస్థులకి ఈ ఉపాసన మంచిది ఒక రూపం ఒక నామం ఇది మనకు అలవాట్లో ఉన్నది ఇది మనకు అభ్యాసంలో ఉన్నది అంతవరకు మాత్రమే గ్రహించాలి అందుకనే కొంచెం వితండవాదం చేస్తూ కుతర్కం చేస్తూ కొంతమంది ఏమిటిది నిరాకారమైన పరబ్రహ్మని దీంతో ఎట్లా పోలుస్తారు అని అంటే అది కేవలం మూర్ఖుల యొక్క వాదం అవుతుంది అది భ్రాంతి దానికి ఇక్కడ చోటు లేదు తార్కికులు చూపించే హేత్వాభాసలు అనే దోషాలు జగత్తులో ఉన్న పరమార్థాలే స్వప్న పదార్థాలలాగా మిథ్య కావటం వల్ల ఆ పరమ వస్తువును బాధించలేవు వాళ్ళు తార్కికులు హేత్వాభాసలు అని చెప్తారు మీరు చూపించేవని హేతువులు కాదు హేతువులలాగా ఉండేవి అని చెప్తారు ఇది కారణం కాదు కారణంలాగా ఉండేది మనం కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి మాటలు మాట్లాడతాం ఏమని మనుషులందరూ చెడ్డవాళ్ళని మనుషులందరూ చెడ్డవాళ్ళని ఎట్లా చెప్తారండి మీరు ఎందుకంటే మనుషులు కదా ఏమిటి అర్థమే లేదు ఈ మాటికి అర్థం ఉందా అండి ఈ మాటకి ఏమైనా అర్థం ఉందా అర్థం లేదు కానీ మనం అనుకుంటాం చాలా గొప్ప అర్థం ఉంది అని మనుషులందరూ చెడ్డవాళ్ళు ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఎందుకండి అంటే అందరూ మనుషులు కదండి ఇదేమిటిది మనుషులు కాబట్టి చెడ్డవాళ్ళు అంటే మనిషి అంటేనే చెడ్డవాడు అని సృష్టి అయిందా లేదు కానీ అలా మాట్లాడతాం ఇది హేతువు కాదు ఇది కారణం కాదు మనుషులందరూ చెడ్డవాళ్లే అంటే దానికి వేరే కారణం చెప్పాలి నువ్వు అందరూ మనుషులే కాబట్టి మనుషులందరూ చెడ్డవాళ్లే ఇటువంటి హేత్వాభాసలు అంటారు వీటిని దీని కారణం అనరు దీని హేత్వాభాస అంటారు ఆ కారణంలాగా హేతువులాగా కనిపించేవి అంత అటువంటివి వాటికి ఇక్కడ స్థానం లేదు ఈ శాస్త్రంలో ఆ వాళ్ళు ఆ తార్కికులు ఐదు హేత్వాభాషలు చెప్తారు వాటి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం ఎలా అంటే మనం అశాస్త్రీయంగా మాట్లాడతాం మనకు తెలియక చాలా గొప్పగా మాట్లాడామో అనుకుని వాళ్ళు పట్టుకుంటారు మనల్ని అక్కడ శాస్త్రజ్ఞులు అక్కడ పట్టుకుంటారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ మాటకి అర్థమే లేదు నీ మాటకి నువ్వే అర్థం చెప్పలేవు మరి ఇంక శాస్త్రంలో ఎట్లా అర్థం చెప్పేది అని అక్కడ పట్టుకుంటారు నువ్వు చెప్పేది నువ్వు చూపించే కారణం సరిగ్గా ఉండాలి ఆహా అది పర్వతంలో అగ్ని ఉందండి ఎందుకంటే ధూమం కనిపిస్తోంది అని అంటే పర్వాలేదు బాగానే ఉంటుంది పర్వతంలో అగ్ని ఉందండి అంటే ఎందుకంటే పర్వతం కనిపిస్తోందండి అది కారణం కాదు పర్వతం కనిపిస్తోంది అనేది కారణం కాదు అట్లా అన్నీ కనిపిస్తాయి కనిపించే వస్తువులు అన్నిట్లోనూ అగ్ని ఉండాల్సి వస్తుంది అప్పుడు ఇటువంటివి కారణాలు కొన్ని చెప్తూ ఉంటారు వాటిని హేత్వాభాసులు అంటారు దీన్ని హేత్వాభాష అని చెప్పేందుకు వీలు లేదు ఇది చెప్పే ఈ దృష్టాంతం మనకు అర్థం చేయించటం కోసం ఆ అంశని మాత్రమే మనం గ్రహించి ఆ పరమాత్మని పరతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తూ శాస్త్రీయ భక్తి మనకి చూపిస్తూ శాస్త్రీయంగా నేను చెప్పేది సత్యము అని దాన్ని దృఢం చేయడం కోసం ఈ విషయం ప్రారంభమైంది ఇది కొంచెం కష్టమైన విషయమే అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు దీన్ని కూర్చుని కొంచెం జాగ్రత్తగా చదవాలి కానీ మనకి మనం యోగవాసి తేలిక పద్ధతిలో చెప్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి అంతవరకు మాత్రమే అర్థం చేసుకోండి తర్వాత మనమేం పోట్లాడుకునే వాళ్ళం కాదు కొట్టుకునే వాళ్ళం కాదు మనమేం సర్టిఫికేట్ల కోసం చదవటం లేదు కదా జ్ఞానం కోసం చదువుతున్నాం అంత అది సర్టిఫికేట్ కోసం చదివే వాళ్ళైతే వస్తారు వాళ్ళందరూ వచ్చి పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభలో నీది తప్పు నీది తప్పు నాది కరెక్ట్ అనుకుని వాళ్ళు కొట్టుకుంటారు దాంతో మనకి అవసరం లేదు దాంతో మనకి ఇక్కడ పని లేదు కాబట్టి ప్రస్తుతానికి అంతవరకు మాత్రం తెలుసుకోండి తరువాత మళ్ళీ వారే ఆ విషయాలన్నిటినీ కూడా పరిష్కారం చేసి చెప్తారు దాన్ని రేపు మనం మాట్లాడుకుందామని చెప్తూ